హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శారీ పళ్ళుకు కుచ్చులను ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను ఈ కుచ్చులను నేను అంతకుముందు వీడియోలో రెడీ చేసి పెట్టాను సిల్క్ థ్రెడ్ టువెల్వ్ చేశాను బ్లూ ఇట్ టువెల్వ్ చేశాను ఇలా వీటిని చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి ఎలా చేయాలో నేను అంతకుముందు వీడియోలో పెట్టాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా ముందుగా ఇలా శారీ తీసుకోవాలి నేను శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో నేను థ్రెడ్ తీసుకున్నాను ఇలా మనకు కావాల్సిన డిజైన్స్లో ఇలాంటివి మనకు షాప్లో దొరుకుతాయి ఇవి మనం మనకు నచ్చిన డిజైన్ తెచ్చుకోవచ్చు ఇవి రెండు విడివిడిగా రెండు తులాల వరకు పడతాయి వీటిని తీసుకున్న తర్వాత ఇలాంటిది ఒక టేపు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా నేను చూపించే విధంగా ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా నేను పళ్ళకు చేసి చూపిస్తున్నాను చాలా సులువుగా మనము ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా టూ టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటా ఇలా మొత్తము మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక నీడిల్ తీసుకోవాలి ఈ నీడిల్ అన్నది మరి హెమ్మింగ్ చేసుకునే నీడిలు కాకుండా కొంచెం పెద్ద సైజ్ నీడిల్ తీసుకొని మనం నార్మల్గా స్టిచ్ చేసే థ్రెడ్ తీసుకోవాలి ఈ థ్రెడ్ తీసుకొని ఈ థ్రెడ్ కూడా మన పళ్ళకు సెట్ అయ్యే కలర్ తీసుకోవాలి దీన్ని ఇలా నాలుగు వరుసలు వేసేసుకొని మనం నీడిల్లో ఎక్కించేసి ఇలా ముడి కొట్టేసుకోవాలి తర్వాత ఇలా ఒక కుచ్చు తీసుకొని దీనికి ఇలా మధ్యలో ఒక హోల్ ఉంటుంది మనం టూత్పిక్తో చేసాం కనుక ఇలా ముడి కొట్టిన దాన్ని మధ్యలో దారం నుంచి తీసేసుకొని ఇలా మనం ముడి వేసేసుకోవాలి ఇలా ఇంకొకసారి మళ్ళా ఒకసారి హోల్ నుంచి తీసేసుకొని ఇలా టైట్గా ఇలా ముడి వేసేసుకొని మనం ఇందాక తీసుకున్న ఒక గంట ఒక పూస వీటిని రెండింటిని ఇలా ఎక్కించేసి థ్రెడ్లోకి ఇప్పుడు పళ్ళుకు తోని ఇలా పై నుంచి ఇలా ను తీసుకోవాలి చూడండి తర్వాత దీన్ని ఇలా పళ్ళుకే ఒక టూ టైమ్స్ వరకు ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఈ పూస మధ్యల నుంచి కింది వరకు మళ్ళీ థ్రెడ్ని ఇలా తీయాలి మళ్ళీ థ్రెడ్ మధ్యలో నుంచి అనేసి మనం ముడి కొట్టేసుకోవాలి చూడండి ఇలా మనము థ్రెడ్ని ఇలా పక్కకు జరిపేసుకొని థ్రెడ్ మధ్యలో నుంచి పైకిని మళ్ళీ నీటిని ఇలా పైకి తీయాలి ఇలా తీసేసిన తర్వాత లాస్ట్లో మనము ముడి కొట్టేసుకుంటే సరిపోతుంది ఇలానే మనము అన్నింటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో శారీస్కి ఇలా కుర్చీల్ని వేసేసుకోవచ్చు చాలా ఈజీగా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్